సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇంట్రెండీ వీడియోస్ని. నమస్తే ఫ్రెండ్స్, స్టైలిష్ ఇన్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన చాంద్ బాలి డిజైన్. ఇది బూటీ లేదా ఓవరాల్ డిజైనింగ్ బ్లౌజెస్ కోసం చాలా బాగుంటుంది ఇది. దీనికోసం నేను మార్కింగ్స్ ఎలా చేర్పిస్తాను. ముందుగా మనం ముగ్గుకు పెట్టుకున్నట్టుగా మధ్యలో మూడు చుక్కలు అలాగే సైడ్స్ కి రెండు చుక్కలు వేసి, ఇది హాఫ్ మూన్ షేప్ ఉంది కదా, అలా మార్క్ చేసుకోవాలన్నమాట దాని చుట్టూరా. అలాగే సేమ్ కింద అయితే ఇలా డాట్స్ పెట్టాను, మీద కూడా అలా దగ్గర దగ్గరగా డాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్స్ మీద గ్లూ అప్లై చేశాను. దీని మీద గ్రీన్ కలర్ సర్కిల్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. ఇది డ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఈ కింద మూన్ షేప్ ఉంది కదా, హాఫ్ మూన్ షేప్, దాని మీద నేను ఆరి చైన్ స్టిచ్ చేయబోతున్నాను బార్డర్స్ని హైలైట్ చేయడానికి. మీకు ఒకవేళ ఆరి చైన్ స్టిచ్ రానట్టయితే మీరు బాల్ చైన్ లేస్ లేదా స్టోన్ చైన్ లేస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు బార్డర్స్ని హైలైట్ చేయడానికి. అండ్ మధ్యలో వచ్చేసి జర్దోసితోనే స్టిచ్ చేస్తామన్నమాట, దాంతో ఎంబోస్డ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనకి చాంద్ బాలి ఇయర్ రింగ్స్ ఎలా హ్యాంగింగ్ లుక్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అన్నమాట. బట్ మోస్ట్లీ ఈ బార్డర్స్ ఏదైతే ఉందో దానికి చైన్ స్టిచ్తో చేస్తారు కాబట్టి నేను కూడా చైన్ స్టిచ్తో చూపించబోతున్నాను. మీరు నా రిక్వెస్టెస్ మోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మటుకు చైన్ స్టిచ్ ఆరి వర్క్ రాదు, సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ అవుట్లైన్స్ మీరు హైలైట్ చేయాలనుకుంటే స్టోన్ బాల్ చైన్ లేస్ లేదా స్టోన్ చైన్ లేస్తోని హైలైట్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా జర్దోసిని ఈ అవుట్లైన్స్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది స్టిచ్చింగ్ అయిపోయిందండి, చైన్ స్టిచ్ చేశాను కదా. జర్దోసి గోల్డ్ స్ట్రింగ్స్ ఏదైతే ఉందో అది 1 ఇంచ్ అలాగే 1 సెంటీమీటర్ లెంత్లో కట్ చేశాను. ఇది స్టిచ్ చేయడానికి నార్మల్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ నీడిల్ కాటన్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పెద్ద సైజ్ జర్దోసి స్ట్రింగ్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకుంటే మీరు పైపింగ్ కార్డ్ లేదా ఏదైనా ఉలెన్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇది ఎంబోస్డ్ లుక్లో రావాలనుకుంటే ఇలా క్రియేట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు కట్ చేసుకున్న 1 సెంటీమీటర్ లెంత్ జర్దోసి స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా షేప్ మీద క్రాస్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఏమవుతుందంటే క్రాస్ ఫిల్లింగ్తోని నీట్ లుక్ వస్తుంది, అది ఫిల్లింగ్ కూడా కంప్లీట్గా అవుతుంది అన్నమాట. స్ట్రైట్గా అయితే ఇది రాదు, అందుకోసమని స్లాంటింగ్గా పెట్టి మనం స్టిచ్ చేస్తాము. ఈ ఫిల్లింగ్ వచ్చేసి చాలా ఈజీ అండి, జస్ట్ నీడిల్లో ఇన్సర్ట్ చేస్తూ ఇలా స్ట్రింగ్స్ని మొత్తము కంప్లీట్గా అయ్యేలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జర్దోసితోనే నేను ఈ చుట్టూరా కుందన్స్ చుట్టూ కూడా హైలైట్ చేయబోతున్నాను. దానికోసం 1 ఇంచ్ జర్దోసి స్ట్రింగ్స్ తీసుకొని సో ముందు సెంటర్గా స్టిచ్ చేస్తున్నాను. ఇది కంటిన్యూస్గా స్టిచ్ చేయాల్సి ఉంటుంది విదౌట్ బ్రేకింగ్ ఏది లేకుండా, ఎందుకంటే ఇది సేమ్ ఆరి వర్క్ నీడిల్లా వర్క్ రావాలనుకుంటే మటుకు ఇలా కంటిన్యూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆరి వర్క్ నీడిల్తో చేసినట్టయితే ఇలా కంటిన్యూస్గా స్టిచ్ చేస్తామన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి సెకండ్ స్ట్రింగ్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ దీన్ని చుట్టూరా దాన్ని స్టిచ్ చేస్తూ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీద డాట్స్కి వచ్చేసి పర్ల్స్ స్టిచ్ చేస్తాను.
అలాగే దాని చుట్టూరా కూడా జర్దోసితోని హైలైట్ చేయబోతున్నాను. నేను ఇంకొక లైన్ చైన్ స్టిచ్ ఇవ్వబోతున్నాను, ఎందుకంటే అది చాలా బ్రాడ్గా బ్రైట్గా కనిపించాలనుకుంటే టూ లైన్ స్టిచ్చెస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు చైన్ బోల్లెస్, స్టోన్ లెస్, వన్ లేస్ జాయిన్ చేస్తే అది ఎనఫ్ అండి. ఇప్పుడు ఈ హాఫ్ మూన్ షేప్ చుట్టూరు అవుటర్ సైడ్ ఒక పెద్దది ఒక చిన్నది పర్ల్తో స్టిచ్ చేస్తాను. సో కంప్లీట్ అయ్యాక ఎంతో అందమైన చాందబాల డిజైన్ ఇలా కనిపిస్తుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నానండి. లేటెస్ట్ ఫ్యాషన్ మరియు ట్రెండీ వీడియోస్ని అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.